हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो वच्चेसि मनं वरलक्ष्मी व्रतानिकि बैकड्राप एला चेयालो चूद्दां फ्रेंड्स। अम्मवारिकि चूडंडि फ्रेंड्स, इदैते नेनु चेसानु, एला चेसानु मीकु चूपिस्तानु फ्रेंड्स वीडियोलो। फस्ट टाइम ना चैनल चूसि सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स। चूडंडि फ्रेंड्स एला चेसानु। लीव्स कूडा एला चेसानो नेनु डीटेल गा चेप्पानु फ्रेंड्स, क्लियर गा चेप्पानु। चूडंडि फ्रेंड्स वीडियोलोकैते वेल्दां फ्रेंड्स। एला चेयालो मुंदुगा आकुनि एला कट चेसुकोवाल फ्रेंड्स। इला उंदी चूडंडि, नीट गा दानि स्ट्रेट गा कट चेसुकोवाली। मरी एड्ज वरकु रावद्दु, इक्कडि वरकु स्टाप चेसुकोवाली मनं। ఇటువైపు కూడా అలాగే కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా అవుతుంది కదా। ఇది పైనుంచి చూడండి ఫ్రెండ్స్, ఇది పైనుంచి దీనిపైనుంచి ఇలా కిందికి రావాలి। మళ్ళీ సేమ్ ఇది కూడా అంతే, ఇది ఉల్టా పెట్టేసి దీని కింది నుంచి నీట్గా చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నమాట। చూసారు కదా, చూసారు ఎంత బాగా వచ్చిందో, ఇంతే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో। ఇదండి ఇలా చేయాలి, నేను ఇంకొకటి కూడా చూపిస్తాను। మామిడాకుతో వెనుక బ్యాక్డ్రాప్ ఎలా చేయాలో చేద్దాం ఫ్రెండ్స్। చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే అయిపోతుంది ఫ్రెండ్స్। ముందుగా ఇలా మామిడాకులు తీసుకోవాలి, తీసుకొని ఇలా రెండు వైపులా కట్ చేయాలి। కట్ చేసాం కదా, ఇక్కడి వరకు కట్ చేసుకోవాలి, కొంచెం కట్ చేసుకోవాలి। ఇటువైపు కూడా అలాగే కట్ చేసుకోవాలి కత్తితో। ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా వచ్చేస్తుంది। ఇలా ఉల్టా పెట్టుకోవాలి, ఆకు రివర్స్లో పెట్టుకొని లోపల నుంచి మనకి ఇలా బయటకు రావాలి, ఇలా రావాలి ఆకు। లిట్ వైపు కూడా అంతే, ఆకు ఉంది కదా ఇలా పెట్టేసుకొని ఇలా కింది నుంచి దీంట్లో నుంచి తీయాలి। చూడండి ఈజీగా వచ్చేసిందా, చూడండి షేప్ ఎంత బాగుందో। నెక్స్ట్ ఇంకోటి కూడా చేసుకుంటాను, చూడండి ఫ్రెండ్స్। మళ్ళీ నెక్స్ట్ ఇలా కట్ చేసుకోవాలి, మరీ పెద్దవి తీసుకోకుండా మరీ చిన్నవి తీసుకోకుండా మీడియం లీవ్ తీసుకోవడం బెటర్ అండి। మరి లేతదైతే విరిగిపోతుంది, పెద్దదైతే చూడడానికి చాలా పెద్దగా అయిపోతుంది మనకి। ఇలా చేసాం కదా, ఇది ఉంది కదా, ఇలా దీని మీదకి ఇలా పెట్టేసేయాలి। పెట్టేసి ఇలా కింది నుంచి లోపలికి అలా అనేసేయాలి, ఇలా వచ్చేస్తుంది సేమ్। ఇది కూడా అంతే, రివర్స్ పెట్టాలి, చూసారు కదా।
విత్ చేసాం కదా నెక్స్ట్ ఏం చేయాలో నేను చూపిస్తాను దాంట్లో వచ్చి నేను గుత్తిపూలు పెడుతున్నాను మనం రోజెస్ కూడా ఏ ఫ్లవర్స్ ఉంటా మన దగ్గర అవి పెట్టుకోవచ్చు మా పెరట్లో అయితే ఇవి ఉన్నాయండి గుత్తిపూలు నేను డెకరేషన్కి వాడుతున్నాను ఇక్కడ రోజెస్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది ఇలా అన్నీ పెట్టేసుకోవాలి మనం నేనైతే ఇలా కొన్ని పెట్టేసుకున్నాను ఇవి ఇప్పుడు డెకరేషన్ చూపిస్తాను మీకు ఇలా అన్నీ పెట్టేసుకోవాలి కొన్ని లీవ్స్ పెద్దగా ఉన్నాయండి కొన్ని చిన్నగా ఉన్నాయి మనం ఇలా ఒక దాంట్లో నుంచి ఒకటి కూడా తీసుకోవచ్చు ఇది ఉంది కదా దీంట్లోంచి ఇలా తీస్తే కూడా చూడండి చాలా రిక్కలు వచ్చినట్టు ఉంటాయి అలా కూడా పెట్టుకోవచ్చు నేను కొన్ని ఇలా కొన్ని అలా పెడుతున్నాను ఇవి కాస్త చిన్నగా ఉన్నాయి లీవ్స్ వచ్చేసి మామిడాకులు చిన్నగా ఉన్నాయి అందుకే నేను ఇలా పెట్టుకున్నాను ఇలా వచ్చేసరికి మనకు గుత్తి పువ్వులా వస్తుంది ఇక్కడ రోజెస్ పెడితే చాలా బాగుంటుందండి నేను మా ఇంట్లో ఫ్లవర్స్ పెట్టాలని ఇలా పెట్టాను చూడండి ముందుగా వచ్చి ఇలా హెల్లో క్లాత్ పెట్టేసుకున్నానండి చూడండి పెట్టేసుకుని నా దగ్గర పాల్ చైన్ ఉంది పాల్ చైన్తో డెకరేషన్ చేసుకున్నాను కిందికి వచ్చి హ్యాంగ్ చేసుకున్నాను అలాగే ఇటువైపు కూడా రెండు వైపులా పాల్ చైన్ పెట్టాను ఇలా పెట్టాక ఇలా ఉందండి ఇప్పుడు మనం లీవ్స్ చేసుకున్నాం కదా అవి డెకరేట్ చేసుకుందాం సెలవు టైప్ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని ఇక్కడ మనం తీసుకోవాలి ఏ ప్లేస్లో పెట్టాను నేను వచ్చి ఫస్ట్ లైన్ 3 పెడతాను 1 2 3 ఇలా 3 తర్వాత 2 అండి తర్వాత 3 అండి ఇలా పెట్టాక ఇలా 3 పైన తీసేయాలి డబల్ సైడ్ టేప్ పెట్టానండి సారీ ఇంత సెల్లో టేప్ అని చెప్పాను ఇలా ఉంది కదా మనకి ఇది కట్ చేసుకోవాలి ఇలా కూడా పెట్టుకొని మనం ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అండి బట్ నేనైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను కట్ చేసుకొని మనకి లీవ్ ఉంది కదా ఇలా ఉంది ఇలా పెడుతున్నానండి జాయింట్ అయిపోతుంది ఇక్కడ ఇలా అనమాట అలా అన్నీ పెట్టేసుకుందాము నెక్స్ట్ వచ్చి ఇక్కడ పెట్టండి మరి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోతుందండి డెకరేషన్ అయితే నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇలా పెట్టేసేయండి ఇది వచ్చి డబల్ అండి కొంచెం జాగ్రత్తగా పెట్టాలి ఇంకొకటి ఇక్కడ పెట్టానండి ఇప్పుడు వచ్చి పెద్దది తీసుకుంటున్నాను నేనైతే ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని స్టిక్ చేయడం అంతే చాలా ఈజీ అండి మనకి ఇక్కడ స్టిక్ అవ్వకుంటే ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ సరిపోకుంటే జారిపోతుంటే మళ్ళీ నెక్స్ట్ వన్ అండి ఇలాగే అన్ని అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ రోజెస్ పెడితే ఇంకా బాగుంటాయండి మీకు డెకరేషన్ చాలా బాగుంటుంది అమ్మవారి డెకరేషన్ వచ్చేసి ఇక్కడ ఒకటి తీసుకుంటున్నానండి ఇక కిందకి అమ్మవారు వచ్చేస్తారు మనకి ఇక్కడ వన్ తీసుకుంటున్నాను చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం చేసాకైతే ఇలా ఉంది ఫ్రెండ్స్ సింపుల్గా ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు
ఈ ఫ్లవర్స్ అన్నీ ఇంట్లో ఉన్నాయండి. ఈ ప్లేస్లో మనం రోజెస్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి సింపుల్గా త్వరగా అయిపోతుందండి డెకరేషన్ అయితే.